హాయ్, తెలివితెలి స్వాగతం. వెల్కమ్ ఫ్రెండ్స్. మార్కెట్ ఈరోజు కూడా ఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టు 21,000 వెళ్ళిపోయింది మార్కెట్. నిఫ్టీ చూసారా? హ్యావ్ యూ సీన్ నిఫ్టీ? సో నిఫ్టీ ఎట్ 21,000, కొంచెం తక్కువ అనుకోండి. నిఫ్టీ ఈజ్ అట్ 21,000. అనుకున్న పని, అనుకున్న పని అంతా, అనుకున్నంత పని చేసింది అంటారు చూసారా, చేసింది. సో ఇక్కడతో ఇది ఆగుతుందని అనుకోవద్దు, ఎందుకంటే చాలా స్పీడ్గా ఉంది. ఇట్లాంటి స్టేజ్లో ఇన్వెస్టర్స్ చేత ఇంకా కొనిపించిన తర్వాత కానీ వాళ్ళు వదిలిపెట్టరు, పట్టు వదలరు. అయితే ట్రేడింగ్ ఎట్లా ఉంటుందంటే, ఈరోజు నిన్న కూడా లాస్ట్ 2-3 డేస్ మీరు గమనించారో లేదో, మీకు బేర్స్ కొద్దిగా మధ్య మధ్యలో ట్రై చేస్తున్నారు ఏంటి కొంచెం కిందకి తీసుకురావటానికి. అస్సలు ఏమాత్రం అవకాశం ఇవ్వటం లేదు. బుల్స్ రిలెంట్లెస్లీ పర్సూయింగ్, ఏమాత్రం తగ్గితే బయింగ్ వచ్చేస్తున్నది. అంటే దేర్ ఈజ్ రెస్పాన్సివ్ బయింగ్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ ఫాల్. అందుకని ఫైనల్గా బేర్స్ చేతులు ఎత్తేస్తున్నారు. నిన్న ఇవాళ జరిగింది అదే. అయితే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుందంటే వెళ్ళనివ్వండి, ఎంతవరకు వెళ్తుందో తెలియదు, వెళ్ళనివ్వండి. అయితే ఇంకొక 400-500 పాయింట్లు ఈజీగా వెళ్ళిపోతుంది అని అనిపిస్తున్నది, అంత కష్టమేం కాదు. ఎందుకంటే ఉన్న పరిస్థితులు ఇప్పుడు మీకు గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి. ఈరోజైతే పర్టికులర్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ గ్రీన్లో ఉన్నాయి. ఆల్ యూరప్ ఈజ్ ఇన్ గ్రీన్. ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ గ్రీన్గా ఉంటాయని, గ్రీన్గా నడుస్తాయని అనుకోవచ్చు. అంటే గ్లోబల్గా ఎలాంటి డిస్టర్బెన్స్, ఇబ్బందులు ఏమి లేవు. ఇండియాలోనైతే మీకు ట్యాక్స్ కలెక్షన్స్ బాగున్నాయని ఒక పక్క, తర్వాత ఎలక్షన్స్, ఈ స్టేట్స్లో జరిగిన ఎలక్షన్స్ బీజేపీకి, రూలింగ్ పార్టీకి ఫేవర్గా ఉన్నాయి కాబట్టి ఇంకా బాగుంటుంది అని. ఇవన్నీ న్యూస్, అన్నీ గుడ్ న్యూసే. సో ఈ యుఫోరియా కొంతకాలం కంటిన్యూ అవుతుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటా యుఫోరియా కంటిన్యూ అవటం అంటే, మార్కెట్ మాత్రం ఓవర్ హీటెడ్ రేంజ్కి వచ్చేసింది. ఓవర్ హీటెడ్ రేంజ్కి వచ్చేసింది కాబట్టి వెరీ షార్ట్ టర్మ్ మధ్యలో కొంచెం కరెక్షన్ రావచ్చు. అంత మాత్రానికి అక్కడి నుంచి పడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ వే. ఎందుకంటే బుల్ గ్రిప్లో ఉంది కదా, కొంచెం పడేసినట్టు పడేస్తారు. రోజు చెప్తున్నది అదే మీకు, మీకు చూపిస్తాను. చూడండి మార్కెట్ టెక్నికల్గా మార్కెట్ పొజిషన్ ఎలా ఉందో చూడండి. మార్కెట్ పొజిషను ఎలా ఉందో చూస్తే మీకు అర్థమవుతుంది. రైట్, సో యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఈ చార్ట్ చూడండి ఒకసారి. ఇది ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడలేదు కదా, ఇక్కడ బ్రేక్అవుట్, మేజర్ బ్రేక్అవుట్ ఇక్కడ జరిగింది కదా, మేజర్ బ్రేక్అవుట్ ఇక్కడ జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగింది, ఇది ఎక్కడ 20,200 ప్రీవియస్ హై. ఈ 20,200 తర్వాత చూడండి ఎక్కడైనా ఆగిందా, నిటారుగా వెళుతున్నది. ఇలా నిటారుగా వెళ్ళటం అనేది దాని అర్థం ఏంటంటే, ఇది ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, కిందకి వస్తుంది కానీ కంటిన్యూస్గా రాదు. ఇమీడియట్గా రావాలని ఏమి లేదు, ఇంకా 1-2 సెషన్స్. అయితే రేపు సెటిల్మెంటు, రేపు సెటిల్మెంట్ కాబట్టి వస్తుందో లేదో అనేది చూడాలి. రేపు సెటిల్మెంట్ కాకుండా ఫ్రైడే కాకపోతే మండే. మొత్తానికి దిస్ ఈజ్ బౌండ్ టు హ్యావ్ స్మాల్ కరెక్షన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. 2-3 సెషన్స్లో, రేపు ఎల్లుండు
మండే ఈలోగా ఎప్పుడో ఎక్కడో రావచ్చు, రావాలి. కాబట్టి ఈ స్టేజ్లో ముఖ్యంగా ట్రేడింగ్ వారు ఇంట్రాడే ఇంట్రాడే లాంగ్ పొజిషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు నిన్న మొన్న అంతా లాంగ్ పొజిషన్స్, లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళకే అడ్వాంటేజ్ వచ్చింది, మిగతా వాళ్ళకి రాలేదు కదా. అది చేసుకోవచ్చు. అయితే పొజిషన్స్ క్యారీ చేయటం అడ్వైజబుల్ కాదు. ఎందుకనంటే అది తగ్గితే, తగ్గటం మొదలు పెడితే 100-200 పాయింట్లు తగ్గితే అక్కడ ఇబ్బంది. కాబట్టి పొజిషనల్ ట్రేడ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తగా ఉండటం కొంచెం హెడ్జింగ్ చేసుకోవాలి. ఇంట్రాడే లాంగ్ పొజిషన్స్ ఓకే, పొజిషనల్ ట్రేడ్కి లాంగ్ పొజిషన్స్ కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఏంటి, అడ్జస్ట్మెంట్స్ కొద్దిగా హెడ్జింగ్ చేసుకుని ఉండాలి. అంటే తగ్గితే ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి. అయితే ఈ తగ్గటం అనేది టెంపరీ మాత్రమే, కానీ ఇక్కడి నుంచి పెర్మనెంట్గా తగ్గుతుంది అని అనుకోవద్దు. ఒక స్వింగ్లో ఉంది కదా, ఈ స్వింగ్లో ఒకసారి జస్ట్ కిందకు వస్తుంది. జస్ట్ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ సెటిల్ అయ్యి మెల్లమెల్లిగా మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది, లేదా పికప్ అవుతుంది. అంతేగాని మార్కెట్లు పడిపోతాయి, ఇక్కడి నుంచి వరుసనే మార్కెట్లు పడిపోతాయని అనుకోవద్దు. ఎందుకంటే మీకు మార్కెట్ పడిపోవటానికి, పడటానికి రెండు, ఈ స్టేజ్లో ఏమిటి జరగాలంటే బుల్ లిక్విడేషన్ అంటారు. బుల్ లిక్విడేషన్ జరగాలి. బుల్ లిక్విడేషన్ జరుగుతుంటే అంటే బుల్స్ ఇక పర్లేదు మొదలు పెట్టండి అయ్యా, ప్రాఫిట్లు బుక్ చేసుకుందాం ఇంకా ఎంతకాలం అని ప్రాఫిట్లు బుక్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు, అప్పుడు ఈ బేర్స్ షార్ట్ సెల్లింగ్ మొదలు పెడతారు. అది ఇది రెండూ కలిపి మార్కెట్ని దించుతాయి. కానీ బుల్ లిక్విడేషన్ ఇక్కడ కనుచూపు మేరలో లేదు. బుల్ లిక్విడేషన్ కనిపించడం లేదు. అంటే బుల్స్ గబుకుని అమ్మేసుకుందాం, ప్రాఫిట్లు బుక్ చేసుకుందామనే తొందరపాటు తను చూపించటం లేదు. కాబట్టి ఒకవేళ వాళ్ళు చేసిన పార్షియల్గా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ మొదలు పెట్టేస్తారు బై చేయడానికి. ఎందుకని, ఈ ట్రాప్ చేయడానికి, బేర్స్ని ట్రాప్ చేయడానికి ఆ పాజిబిలిటీ ఉంది. అందుకని ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ డ్యూ ఉంది, చిన్న కరెక్షన్ మాత్రమే. ఆ కరెక్షన్ తర్వాత అది కంటిన్యూస్గా కరెక్షన్కి వస్తుందని చెప్పడానికి లేదు, 1-2 రోజుల కంటే ఎక్కువ రాకపోవచ్చు. వాచ్ చేయాలి ఎనీవే. ఇది దిస్ ఈజ్ వాట్ ఐ థింక్. అంతేగాని మా భవిష్యత్తు భవిష్యత్ ద్రష్టలేమేం కాదు, మనం మన చేతులు ఏం లేదు. వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఓకే, సో ఇట్లా ఉన్న దృష్ట్యా వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ విషయంలో నాకు మెసేజ్లు వస్తున్నాయి, సార్ ఏమన్నా చేయమంటారా, ప్రాఫిట్లు బుక్ చేసుకోమంటారా అంటే, పార్షియల్గా కొంచెం కావాలనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలు ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేయొచ్చు, ఇంకొద్దిగా వెయిట్ చేసి ప్రాఫిట్లు బుక్ చేసుకోవచ్చు. రీజనబుల్ నార్మల్ క్వాంటిటీస్ అనుకోండి, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ నేను రోజు చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మన క్రూడ్ ధరలో చూసారా, కలిసి వచ్చేటప్పుడు అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి, పోయేటప్పుడు కూడా అన్నీ ఒకేసారి పోతాయి. క్రూడ్ ధరలు బేరిష్గా ఉన్నాయి, క్రూడ్ తగ్గుతున్నది కానీ పెరగటంలా చూసారా, దిస్ ఎ గుడ్ న్యూస్. క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడం లేదా పెరగకపోవటం అనేది ఇండియన్ ఎకానమీకి అయితే చాలా చాలా శుభసూచకం. తర్వాత మనకి ఈ గ్లో ఈ ఇంటర్నల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా అందొచ్చే కలిసి వచ్చాయి. అయితే నేను రోజు చెప్పేది, నిన్న చెప్పిందే మళ్ళీ ఇవాళ చెప్తున్నాను, విక్స్ ఈరోజు కూడా పెరిగింది, వాలటైలిటీ ఇండెక్స్ నంబర్ 1 కొద్దిగా పెరిగింది. అంటే ఇది పెరుగుతూ ఉన్నదన్నమాట. మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు వాలటైలిటీ ఇండెక్స్ పెరగకూడదు కదా, పెరుగుతున్నదంటే కరెక్షన్ ఈజ్ డ్యూ అని. తర్వాత అబ్బో ఆర్ఎస్ఐ 84 దగ్గర ఉందండి, మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ, ఇక్కడ ఆర్ఎస్ఐ 84 దగ్గర ఉంది. అంటే ఈ స్టేజ్లో అడ్డు ఆపు లేకుండా పరిగెడుతుంది అన్నమాట, అన్కంట్రోల్డ్ వేలో పరిగెడుతుంది అని అర్థం. కానీ సెల్లింగ్ రావటం మొదలు పెడితే అక్కడ అది కూడా స్పీడ్గానే ఉంటుంది. ఆర్ఎస్ఐ 84 ఓవర్ హీటెడ్ అని చెప్పలేం, కానీ ఇంత తొందరగా ఓవర్ హీటెడ్ అని చెప్పలేము, కానీ ఎస్ ఇట్ ఈస్ దేర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఇట్ ఈస్ ఈక్వల్ టుడే ఆల్సో.
నిఫ్టీ అయితే 21,000కి వెళ్ళిపోయింది, కానీ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకున్నట్లయితే పెరిగిన షేర్ల సంఖ్య తగ్గిన షేర్ల సంఖ్య తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే మార్కెట్ పెరిగింది కానీ ఇది లేదు, నెంబర్ ఆఫ్ షేర్స్ ఏం పెరగటం లేదు. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అంత చలనం లేదు, అంటే ఇంట్రెస్టెడ్ బయింగ్ లేదు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇంట్రెస్టెడ్ బయింగ్ లేదు, మార్కెట్ కొనటం లేదు, అడ్జస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. ఏదో దీన్ని ఏమంటామంటే ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ అంటామే, అట్లాంటిదే జరుగుతున్నది. కాబట్టి ఫ్రెష్ బయింగ్కి మాత్రం వెళ్ళని అవసరం లేదు, తొందర ఏమీ లేదు. ఇంకా పెరిగి ఇంకా పడిపో ఇంకా పెరిగిపోదాం, ఇంకా దొరకదేమో దొరకదేమో అని పరుగులు తీయకండి. ఏం లేదు అది, అక్కడ అది అలా అని ఏం పెరగటం లేదు కదా. ఇట్స్ నాట్ రైజింగ్, వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఇది మార్కెట్ విషయం. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే మన ఓరియంటేషన్ లైవ్ క్లాసెస్, ఇఫ్ ఐ డోంట్ సే దట్, ఇఫ్ ఐ డోంట్ ఇన్ఫార్మ్ దిస్ ఇట్ విల్ బి ఇన్ ట్రబుల్ కదా. ఏంటంటే ఓరియంటేషన్, అదే ట్రేడింగ్ ఓరియంటేషన్ క్లాసులు ఉన్నాయి కదండి, ఈ ట్రేడింగ్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇవేంటంటే 9th స్టార్ట్ అవుతున్నాయి కదా లైవ్ క్లాసెస్, జూమ్ మీటింగ్ అంటే జూమ్ మోడల్లోనే. ఈ యాప్ వారికి ఉంది, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంది, దాని ద్వారా దే ఆర్ ప్రమోటింగ్ దిస్. సో దీనికి సంబంధించి ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ 1,000 రూపీస్ ఇవ్వటం జరిగింది కదా, 24,999 అంటే 2,500కి బదులు 1,500 వరకే. అది దట్స్ ఓవర్, ఆప్షను ఆ చాయిస్ అయిపోయింది. అది అయితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, కోర్సెస్ అంటే మీకు చూడండి 3 ఉన్నాయి చెప్పడం జరిగింది. యాప్లో వెల్త్ క్రియేషన్ టిప్ యాప్లో ట్రేడింగ్ స్కిల్స్ అనేది ఒక కోర్సు ఉంది, తర్వాత డెరివేటివ్స్ అనే కోర్స్ ఒకటి ఉంది, తర్వాత టెక్నికల్ అనాలిసిస్ అనే కోర్సు ఉంది. 3 కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లో ఏదైనా ఒక కోర్సు తీసుకునే వారికి, ఈ 3 ఏదైనా ఒక కోర్సు తీసుకునే వారికి ఈ కోచింగ్ ఇది ఫీజు నిల్, అంటే ఫ్రీ, క్లాసెస్ ఆర్ ఫ్రీ, ఏ ఫీజు కట్టక్కర్లేదు. బట్ ఏంటంటే జస్ట్ ఒక 108 రూపీస్ కడితే చాలు, 108 రూపీస్ కడితే చాలు ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఈ దీని డీటెయిల్స్ లాస్ట్ ఫ్రైడే వీడియోలో చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ అంటే వీటిలో ఏదైనా కోర్సు కొనుక్కుంటే ఆ యాప్లోకి వెళ్ళి, వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లోకి వెళ్ళి కొనుక్కుంటే, నౌ ది యాప్ ఈజ్ ఓపెన్, నిన్నటి వరకు మెయింటెనెన్స్లో ఉంది, ఇప్పుడు యాప్ ఓపెన్ అయింది. సో ఇందులో ఏదైనా ఒక కోర్సు కొనుక్కున్న వాళ్ళకి అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఈ ట్రేడింగ్ ఓరియంటేషన్ క్లాసెస్ ఫ్రీ, జస్ట్ 108 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఏమి 2,500 పే చేయక్కర్లేదు, యూ విల్ బి సేవింగ్ 2,500 వర్చువల్లీ. అది విషయం. తర్వాత ఇది 9th ఇప్పుడు 9th 8:00 స్టార్ట్ అవుతుంది. అది దాని నోటిఫికేషన్ పంపించడం జరుగుతుంది, లింక్ పంపిస్తారు, ఆ లింకుని క్లిక్ చేసి జాయిన్ అవటం మీటింగ్లో. ఇది లైవ్. ఈ 1 మంత్ ఇది కాకుండా ఏంటంటే 2 యాక్చువల్గా మార్కెట్ జరుగుతున్నప్పుడు మార్కెట్ లైవ్ వీడియోలు కూడా 2 ఉంటాయి. అంటే 1 మంత్ సాటర్డే సండే వీడియోలు కాకుండా ప్లస్ 2 లైవ్ వీడియోలు కూడా ఉంటాయి. మార్కెట్ జరుగుతున్నప్పుడు దాన్ని రికార్డ్ చేయటం, దాన్ని అప్పుడు డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారం అంటాం కదా, అట్లాంటిది ఉంటుంది. సో అది విషయం.
మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఆ ఫ్రైడే చెప్పే ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే పెట్టిన వీడియోలో ఉంది, ట్రేడింగ్ ట్యూటోరియల్స్ ఉంటుంది, ఉంటాయి కదా సిరీస్, ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే చెప్పడం జరిగింది ఇది విషయం. ఓకే, ఆల్ ద బెస్ట్, వీ షుడ్ బి హ్యాపీ దట్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ అప్, అండ్ ఎంత వెళ్తాయో వెళ్తాయో వెళ్ళనివ్వండి, మంచిదే కదా. అయితే ఫ్రెష్ పర్చేజెస్, ఫ్రెష్ బయింగ్లు మాత్రం పోస్ట్పోన్ చేసి ఏమైనా కొంచెం బాగుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించడమే. అవి ఈ మధ్యకాలంలో ఈ 2-3 రోజుల్లో ప్రత్యేకించి పెద్దగా ఏం పెరగలేదు. అదాని గ్రూపు షేర్లు అవి పెరుగుతున్నాయి, మళ్ళీ రిలయన్స్ను టీసీఎస్ మొదలయ్యాయి. అంటే ఇప్పుడు ఇండెక్స్ను పెంచాలి కదా, ఇండెక్స్ని పెంచాలంటే టీసీఎస్ ఇట్లాంటివి, టీసీఎస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటివి పెరిగితే, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటివి పెరిగితే తొందరగా పెరుగుతుంది, అది విషయం. అంటే మార్కెట్ని, నిఫ్టీని పైకి లేపే ఉద్దేశంలో ఉన్నారు. అయితే లక్కీగా ఏంటంటే ఎఫ్ఐఐస్ కూడా బయింగ్ మోడ్లోనే ఉన్నారు, ఇది విషయం. అంతకుమించి ప్రత్యేకించి ఏమి లేదు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, అండ్ గుడ్ నైట్, బాయ్.